కేసీఆర్ గారిని ఒక విషయంలో అభినందించవచ్చు. విస్కీ ఏంది, సోడా ఏంది, బ్రాండీ ఏంది, వీటి గురించి ఆయన చెప్పిందంటే ఒప్పుకుంటా. నేను అదే అడిగేది, మేధావులకే మేధావి అయిన అపర మేధావి కేసీఆర్ గారు ఇప్పుడు పోతిరెడ్డిపాడు పొక్క పెద్ద చేసి తీసుకపోతే ఈ ప్రాజెక్టులు ఎండిపోతాయి, ఇది నీ బుర్రకు తట్టలేదు అని అడుగుతున్నా, ఈ ఒక్కదానికి సమాధానం చెప్పమని రాయనను. ఆయన ఎందులో నిపుణుడా? మందులో నిపుణుడు. ఆయన ముందు చూపులో కాదు, మందు చూపులో. మేము అప్పుడు తెలంగాణ అప్పుడు కూడా చెప్పినాం, కేసీఆర్ వచ్చినాక ఎత్తిపోతల పథకాలు వస్తాయి, కేసీఆర్ వచ్చినాక ఎత్తిపోతల పథకాలు వస్తాయంటే మేము ఏదో అనుకున్నాం. ఆయన ఎత్తుడు పోసుడు తప్పేమని చేసిండు ఇప్పటి వరకు, అదే పని మీద ఉన్నాడు, అదే చెప్పినాం మేము మొదటి నుంచి. ఆయన ఇందులో కాదు అందులో, నువ్వెట్లా అర్థం చేసుకున్నావు నాకు తెలీదు. ఎక్కడికి చెప్పిండు కదా, నేను 80,000 పుస్తకాలు చదివినాడు ఒక ఆయన చెప్పిండు, ఆయన మర్చిపోయి మళ్ళీ తర్వాత సవర్ణ నోటి విడుదల చేశారు. సార్ మా సార్ మర్చిపోయి చెప్పిన 80,000 పుస్తకాలు కాదు 80,000 సీసాలు అని. సో అట్లున్నది ఆయన మేధావితనం అంతా.